మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను అన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నామనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. గ్యాస్ స్టవ్ని వాటర్తో కానీ మనము లిక్విడ్తో క్లీన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటి హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మంట అనేది సరిగా రాదండి, గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయినప్పుడు ఇలా నిడిల్తో కానీ లేదా ఇంజెక్షన్తో మనము హోల్స్ ని ఇలా కొద్దిగా అందులో పెట్టేసి తిప్పేశామనుకోండి, ఆ హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనకి సిలిండర్ అనేది 2 మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు టీ తాగేవారు ఏదైనా టీ పొడిని వాడేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకున్నామనుకోండి, దాంట్లో కలర్ కలిపారా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. కొంతమంది టీ పొడిని విడివిడిగా తీసుకుంటారు కదా, అలాంటి వారికైతే ఈ టిప్ యూజ్ అవుతుంది. చేతిలో కొద్దిగా టీ పొడిని వేసి వాటర్ని కూడా యాడ్ చేసి చేతితో 1 నిమిషం పాటు బాగా నలిపేసేయాలి. మన చేతికి కలర్ అంటడం కానీ లేదా టీ పొడి అనేది రంగు మారినప్పుడు అది ఒరిజినల్ కాదని తెలుసుకోవాలి. రంగు మారినట్టు కనిపిస్తే మాత్రం దాంట్లో ఖచ్చితంగా కెమికల్స్ కలిపారని తెలుసుకోండి. చూసారు కదండి, ఇలా టీ పొడి వాడేవారు ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇక్కడ చేతికి కలర్ అనేది లేదు కాబట్టి ఇది ఒరిజినల్ టీ పొడి అని తెలుసుకున్నాం. ఒక చిన్న ఫైల్ పేపర్ని తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ ప్లేట్ని తీసుకున్నాక ఈ ఫైల్ పేపర్తో దీన్ని బాగా రఫ్ చేయాలి. మామూలుగా మనము చాకుని కానీ చిన్న చిన్న పీలర్స్ని సీజర్ని సానపడతాం కానీ ఇలాంటి పీలర్ని సానపట్టలేం కదండి. కొబ్బరి తురిమేది షార్ప్నెస్లో లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. సమ్మర్లో మనము ఎక్కువ కేజీలు ఎండుమిర్చిని తీసుకొచ్చి దాబా పైన ఎండబెట్టి కారాన్ని పట్టించుకుంటాం కదండి, దాంట్లో కొన్ని ఇలా మిరపకాయలను తీసుకొని పప్పులోకి కానీ చట్నీలోకి వాడటానికి కొన్ని తీసుకుంటాం. ఒక్కొక్కసారి వీటిని కవర్లో అలాగే పెట్టేశామనుకోండి బూజు కానీ నల్లగా మారిపోతూ ఉంటాయి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని అందులో వేసి కొద్దిసేపు మాత్రమే వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అవి వేడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామనుకోండి, ఎండుమిర్చిని మనం కవర్లో పెట్టుకున్నా కానీ ఎలా పెట్టినా కానీ బూజు పట్టకుండా, కలర్ అనేది మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. షాపింగ్ మాల్లో కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి, వాటిని పారేయకుండా వీటికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి ముడివేయాలి. ఒక పాత మాస్క్ను తీసుకొని సీజర్తో 2 సైడ్స్ కూడా కత్తిరించేసేయాలి. వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా క్యాప్లోకి తీసుకొని ఈ మాస్క్ పైన పూర్తిగా వేసేయాలి. లేదా మీ ఇంట్లో ఏదైనా మంచి సువాసన వచ్చేది ఏదైనా పర్వాలేదండి, ఇలా మాస్క్ పైన వేసుకున్నాక చేత్తో కానీ ఇలా మాస్క్తో పూర్తిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకున్నాక దీన్ని ఇలా చిన్నగా మలుచుకోవాలి. ఇలా రెండుగా మలుచుకొని మనము ముందుగా ట్యాగ్ తీసుకున్నాం కదండి, దాంట్లో దీన్ని పెట్టేసి బెడ్రూమ్లో కానీ వాష్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో ఆ ప్లేస్లో ఒక మేకుకు వేసామనుకోండి, 20 డేస్ వరకు కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే 3-4 బిర్యానీ ఆకులను ఇలా పిండి పైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా
చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే పిండిని మనము ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసామనుకోండి, పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్లకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లైటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అయితే గ్యాస్ లైటర్ని మనము కిచెన్లోనే ఎక్కడో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది. గ్యాస్ లైటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లైటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి. ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని నీట్గా తుడుచుకోవాలి. దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లైటర్ అనేది కనిపిస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఆకుకూరలు ఏవైనా సరేనండి, ఇక్కడ మెంతి కూరను తీసుకున్నాను నేను. ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత 4-5 డేస్కి ఇలా వాడిపోయినట్టు తయారైందండి. ముందుగా మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి, ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి, ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి, మనము వంట చేసే ముందు ఒక 10-15 మినిట్స్ పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయటం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నామనుకోండి ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి, అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నామనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆనియన్స్ని మనము ఇలా ఒకేసారి కేజీల కొద్ది తీసుకుంటాం కానీ అవి త్వరగా కుళ్ళిపోతాయి కదండి. ఖాళీ కొబ్బరి చిప్పలను ఇలా ఉల్లిగడ్డ మధ్యలో పెట్టేశామనుకోండి, దాంట్లో ఉండే తడిని తేమని పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా చేయడం వలన ఉల్లిపాయలు అనేవి అస్సలకే పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఫోక్ స్పూన్కి ఇలా పొట్టు తీసిన పొటాటోను గుచ్చి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ వాషింగ్ ఏరియాలో ఉండే ఇలాంటి అద్దాల పైన నీటి మరకలు కానీ సోప్ మరకలు పడ్డప్పుడు జిడ్డుగా తయారవుతాయి కదండి. ఎలాంటి లిక్విడ్లు యూజ్ చేయకుండా ఇలా ఆలుతో అప్లై చేసామనుకోండి అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. టిష్యూ పేపర్తో కానీ మాస్క్తో కానీ పొడి క్లాత్తో క్లీన్ చేయాలి. వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి వాటర్ వెళ్ళేది, ఇలా ఏదైనా క్లాత్లన్నీ తట్టి జిడ్డు తట్టి మొత్తం బ్లాకేజ్ అయిందనుకోండి త్వరగా వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది. ఇలా వాటర్ వెళ్లే పైపును అప్పుడప్పుడు మనము ఏదైనా బ్రష్తో కానీ టూత్పిక్తో దీంట్లో ఉండే జిడ్డునంతా క్లీన్ చేస్తామనుకోండి, అప్పుడు వాటర్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నామనుకోండి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది ఇస్తుంది. జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సర్పును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి.
దీంతోపాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫెక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేశానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే, ఇలా ఒక టూత్పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురుగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే ఈ సంతర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. చలికాలంలో కానీ వర్షాకాలంలో స్వెటర్ని మనము ఇంట్లో ప్రతిరోజు యూజ్ చేస్తామండి. అయితే ప్రతిసారి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, వాతావరణం మార్పుల వల్ల త్వరగా ఆరకపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. 3-4 డేస్ వరకు వాష్ చేయనప్పుడు మనము ఇలా కొద్దిగా పౌడర్ని వేసి ఇలా దువ్వెనతో బాగా రఫ్ చేసామనుకోండి, ఎలాంటి చెమట వాసన కానీ ఏ స్మెల్ అనేది రాకుండా స్వెటర్ అనేది ఎప్పుడూ నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. మన ఇంట్లో వాడని నాప్కిన్స్ కానీ లేదా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది బాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము 2 చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫులు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ని కానీ టాబ్లెట్స్ని జండు బామ్ని స్పెడ్స్ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేశామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా టాబ్లెట్స్ని పెట్టేశామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేశామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేశామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గదులలాగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిట్టాక్ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా మనము ఇలా కార్డ్బోర్డ్లో వేసుకున్నామనుకోండి, బయటికి అన్ని కనబడతాయి, ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ని తీసుకొని 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలా రెండు సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేసామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. చిన్నపిల్లలది కానీ మనది కానీ హెయిర్ అనేది ఇలా చాలా పల్చగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పండుగలకి మనము హెయిర్ ఒత్తుగా దృఢంగా కనపడాలంటే ఒక ఫ్లక్కర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి, ఆ తర్వాత దృఢంగా ఒత్తుగా కనబడుతుంది. ఇలాంటి సౌరాలు ఉంటాయి కదండి, ఈ సౌరం పైన మనము ఇలా ఫ్లక్కర్ని పెట్టేసి ఈ హెయిర్ మధ్య భాగంలో ఈ ఫ్లక్కర్ సహాయంతో మనము ఈ సౌరాన్ని పెట్టేసేయాలి. ఇక్కడ సౌరం అనేది పల్చగా ఉందండి, ఇంకా మందంగా ఉంటే హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా కనబడుతుంది. చూసారు కదండి, ఇలా మధ్య భాగంలో పెట్టేసిన తర్వాత మనము హెయిర్నంతా కూడా ఇలా పైనుంచి కవర్ చేస్తూ హెయిర్ బ్యాండ్ని కానీ క్లిప్ను కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సౌరాన్ని ఇలా పైనకు మలుచుకున్నామనుకోండి, హెయిర్ అనేది ఇలా ఒత్తుగా కనబడుతుంది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ను కానీ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నేను సౌరం పెట్టినట్టు ఎవ్వరికి కూడా కనిపించదండి, ఆ హెయిర్కి ఈ హెయిర్కి చాలా తేడా కనబడుతుంది. కానీ ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి మన హెయిర్ అనేది ఇలా రియల్గానే ఉంటుంది, అప్పుడు హెయిర్ కూడా చాలా ఒత్తుగా దృఢంగా ఉంటుంది. ఇలా మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా ఇలా హెయిర్ వేసుకోవాలనుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు. ఈ ప్రెషర్ కుక్కర్లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో 2-3 సార్లు పప్పును కడిగి వేసుకోవాలి. నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను, పచ్చిమిర్చి, ఆనియన్స్ని అన్నీ వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి పసుపును 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి, అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్కెట్ని తీసేసి గ్యాస్కెట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి. అలాగే గ్యాస్కెట్ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడి వరకైతే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినా సరేనండి, చూసారు కదండి విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది. విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి. మనము పప్పును ఇలా 1/2 అవర్ కానీ 10 మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి, పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి, పైభాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్లోనే ఉన్నాయనుకోండి, అవి మెత్తబడటం కానీ పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి. ముందుగా ఈ కవర్ని ఇలా లెవెల్గా కట్ చేసి కవర్లో వెనుక భాగాన ఇలా రెండింటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి. కవర్ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్గా చిన్నగా మలుచుకోవాలి. కవర్లో సరుకులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనుక బాగాన మలిచినవి ఉన్నాయి కదండి, వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలి పోకుండా దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ కాలిన గాయాలంటారు కదండి, అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ని తీసుకొని ఆ ప్లేస్లో ఇలా
కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి, అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బే అనేది రాకుండా ఉంటుంది. లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ బొబ్బ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది. ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయి వైర్ అనేది కట్ అయిపోతుంది. దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా. ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం, అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ను చుట్టేసేయాలి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది. ఈ ఛార్జర్తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఫోన్ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ని మనము యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి, అలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు. ఈ కవర్ను ఇలా పొడవులో రెండుగా మలుచుకోవాలండి. ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి. ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి, దాంట్లో వీటిని పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్లోకి వచ్చేసాయి. ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ని కూడా కట్ చేసి చూపించాను. ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్లన్నింటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్లోకి వస్తాయి. ఒక చిన్న గాజు బౌల్ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్రను తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి, 2 teaspoons వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి అది రాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్